నా పేరు బాస మహేష్. మా నాన్నగారి పేరు బాస కాశీరామ్. నేను మా నాన్నగారి ప్రతిబలంతో ఈ విధంగా విద్యుత్తును పట్టుకోవడం నేర్చుకున్నాను. ఒకవేళ ప్రభుత్వం కనుక నాకు ఉపాధిని కల్పించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కనుక ఏదైనా ఉద్యోగం కనుక ఇస్తే స్వచ్ఛంద సంస్థల సహాయంతో గ్రామ గ్రామానికి తిరిగి అయినా కానీ రైతులకు ఈ విద్యుత్తు పైన మంచి అవగాహన కల్పించి రైతులకు విద్యుత్తు వలన షాక్ తగిలి చనిపోయేటటువంటి ప్రమాదాలు లేకుండా వాటిని నివారించేటటువంటి ఉపాయాలు వాళ్లకు నేను తెలియజేస్తానని ఈ విధంగా నేను చెప్తున్నాను. రైతులకు ఈ విద్యుత్తు గురించి వాళ్ళకు మంచి అవగాహన కల్పించి షాకులు తెలియకుండా షాకులు తగలకుండా ఉండేటట్టుగా వాళ్ళకు అన్ని విషయాలు తెలియజేస్తాను. మీ పేరు? నా పేరు బాస మహేశ్వర్. మా నాన్న పేరు బాస కాశీరామ్. మహేష్, అసలు నీకు ఈ విద్య ఏ విధంగా అభ్యంతి చెప్పినా? నేను ఈ కరెంటు పట్టుకోవడం అనే విద్యను మా నాన్నగారి సహకారంతో నేను నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు ప్రభుత్వం కనుక ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కనుక నాకు ఏదైనా జాబ్ ఇస్తే, నాకు ఉపాధి కల్పిస్తే ఈ జాబ్ సహాయంతో నేను స్వచ్ఛంద సేవల సహాయంతో గ్రామ గ్రామానికి తిరిగి రైతులకు మంచి అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ఈ విద్యుత్ వలన రైతులు ఏ విధంగా చనిపోతున్నారు, ఈ విద్యుత్తు వలన ఎంతవరకు రైతుల చనిపోవడాన్ని నివారించవచ్చు అనే విషయాలను నేను చాలా జాగ్రత్తగా ఈ రైతులకు చెప్పగలను. ఎంతో కొంత రైతులు ఈ విద్యుత్ షాక్ తగిలి చనిపోవడాన్ని కొంతవరకన్నా నేను నివారిస్తానని ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు నీకు కరెంటు ఇది పట్టుకున్నప్పుడు నీకు షాక్ తగినట్టు అనిపిస్తుందా లేదా? కరెంటు పట్టుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా షాక్ తగులుతుంది. అయితే కరెంటును పట్టుకోవాలంటే చాలా ధైర్య సాహసాలు కావాలి. అంతేకాకుండా ఈ కరెంటును అన్ని కాలాల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో ఎక్కడ పడితే అక్కడ పట్టుకోరాదు. అది చాలా కష్టసాధ్యమైన పని. నన్ను చూసి కానీ, మా నాన్నగారిని చూసి కానీ ఎవరైనా ఈ కరెంటును, విద్యుత్తును పట్టుకోవడం అనేటటువంటి సాహసాలు చేయకూడదు. నేను కూడా ఒక రెండు నెలల నుంచి మా నాన్నగారి ప్రోద్బలంతో పక్కనే ఒక గురువుగా నా వెంటే ఉండి నాకు నేర్పించారు. ఎవరు కూడా ఇట్లాంటి గురువు లాంటి వాళ్ళు వెంట ఉండకుండా డైరెక్ట్గా వెళ్ళి పట్టుకుంటే ప్రాణానికి అపాయం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా నేను పట్టుకున్నాను కదా అని చెప్పి మిగతా వారు వెళ్ళి విద్యుత్ తీగలను పట్టుకోవద్దు. కాశీరామ్. నా పేరు బాస కాశీరామ్. మా సొంత గ్రామము మాది మోర్తాడు మండలం రామన్నపేట్ నిజామాబాద్ డిస్టిక్ అండి. నేను ఈ కరెంటుని ముట్టుకోవడము గత 25 సంవత్సరాల నుంచి నా సొంత నాలెడ్జ్తో, ఎవరు ఎటువంటి గురువు నాకు లేడు, నా సొంత నాలెడ్జ్తోని నాకు ఈ కరెంటు ముట్టుకోవడము ఒక 25 సంవత్సరాలు పట్టిందండి. ఈ కరెంటు పనిని ఇట్లా పట్టుకోవడం నేను సొంత నాలెడ్జ్తో నేర్చుకున్న తర్వాత నా కుమారుడు చిన్నపిల్లవాడు బాస మహేష్ గారికి ఒక 2 నెలల లోపలనే నేను ఈ కరెంటుని ముట్టుకోవడం అతనికి నేను నేర్పిన. కానీ నేను నేర్చుకోవడానికి ఒక 25 సంవత్సరాలు పట్టింది. దాన్ని ఒక 2 నెలల లోపల నా చిన్న కుమారుడు బాస మహేష్ గారికి నేర్పడం జరిగింది. అంతేకాకుండా ఈ విద్య యంత్రమో మంత్రమో అని చెప్పేసి చాలామంది ఈ విధంగా చెప్పుకోవడం మా సొంత గ్రామం రామన్నపేటలోనే జరిగింది. అలా కాకుండా అట్లాంటి మంత్రం యంత్రం అయితే మా బాబు కూడా నేను నేర్పేశాను. అంతేకాకుండా మా చిన్నపిల్లవానికి, మా మహేష్ బాబుకు గవర్నమెంట్ గారు ఎలాంటి ఆయనకు ఉపాధి, గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా ఇస్తే, స్వచ్ఛంద సంస్థలో కూడా ఆయన పెట్టినప్పుడు ఈ కరెంటును ఎలా ముట్టుకోవడము, రైతులు చనిపోకుండా ఎలా ఉండడము, కరెంటును మరి ఎట్లా ముట్టుకోవాలి అన్నది మా బాబుతో నేను నేర్పించదందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నా. మా బాబు కూడా స్వచ్ఛంద సంస్థలో కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాం ఎక్కడ పెట్టినా కూడా వాడు దాని గురించి మంచి అవగాహన ఇచ్చి రైతులు చనిపోకుండా కొంత మట్టుగానే వాడు సహకారం చేయగలుగుతందుకు వాడు సిద్ధంగా ఉన్నాడు. గవర్నమెంటు, ప్రభుత్వం, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికైనా కానీ మా బాబును ప్రభుత్వము ఇటువంటి సాహసమైనటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఎవరు, నేనే చేసిన, ఎవరు చేసి ఉండరు కావచ్చు, కానీ ఇటువంటి సాహసంకు ఊడగట్టినటువంటి బాబుకు, అతనికి ఇప్పుడు 24 సంవత్సరాలు నడుస్తున్నాయి. బాబుకు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంటు ఆదుకొని ఏదైనా అతనికి జాబ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా నాన్నగారి ప్రోద్బలంతో ఈ విద్యుత్ పట్టుకోవడం అనేది నేర్చుకున్నానండి. అయితే నాకు కనుక గవర్నమెంట్ ఉపాధిని కల్పించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కనుక ఏదైనా జాబ్ కనుక ఇచ్చినట్లయితే, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం ద్వారా
గ్రామ గ్రామానికి తిరిగి రైతులకు అవగాహన సదస్సులు కల్పించి ఈ విద్యుత్ వలన రైతులు చనిపోవడాన్ని కొంతవరకు ఖచ్చితంగా నివారిస్తానని గట్టిగా చెప్తున్నాను. అంతేకాకుండా ఈ విద్యుత్ పట్టుకోవడం అన్నది నేను మా నాన్నగారి ప్రోద్బలంతో నేర్చుకున్నాను కాబట్టి, అంటే ఆయన నాకు గురువుగా ఉండి ఈ విద్యను నేర్పారు. ఎవరు కూడా నేను పట్టుకున్నానని చెప్పేసి విద్యుత్ తీగలు పట్టుకోకూడదు, ఇలా పట్టుకోవడం వలన ప్రాణానికి అపాయం కలుగుతుంది, కావున ఇలాంటి సాహసాలు ఎవరు చేయకూడదని చెప్పి ఈ విధంగా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అయితే గవర్నమెంట్ కనుక నాకు మంచి ప్రోత్సాహం అందిస్తే రైతులు ఈ విద్యుత్తును పట్టుకొని చనిపోవడంలో ఎంతో కొంతవరకు నివారించవచ్చని ఖచ్చితంగా చెప్తున్నాను నేను.